గత మూడు రోజుల నుంచి పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేసే స్థాయికి ఈరోజు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు ఒక మేకవన్న పులి, బీసీ ముసుగులో వేసుకున్న పెద్ద దొర. గౌరవ ముఖ్యమంత్రి గారు దొర, ఆయన దొర అని అన్నాడు, కానీ ఏ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దొరాన్ చెప్పుకోలేదు, నేను కాపోనని చెప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు దొరాన్ చెప్పుకోలేదు. కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరినీ కాపాడుతున్న వ్యక్తి, బీసీ ముసుగులో బడుగు బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈరోజు ఈటల రాజేందర్ గారు. హుజూరాబాద్ కెళ్తే బీసీ, హైదరాబాద్ కెళ్తే ఓసీ, ఇది ఇతని తతంగం. ఇతను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చాడు. తనే చెప్తున్నాడు ఈరోజు, తనే ఏం చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడాను అసెంబ్లీలో, కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినా, అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన మాట్లాడినా, దేని గురించి మాట్లాడాడు, తన సొంత ఉన్న దేవరాయంజల భూమిని కన్వర్షన్ కోసం మాట్లాడే తప్ప, కానీ ఏ రోజు కూడా ఏ రోజు అసెంబ్లీలో తన ముదిరాజులకు చేపపిల్లలు కావాలి, తన బడుగు బలహీన వర్గాలకు పథకాలు కావాలి అని ఏ రోజు కూడా శాసనసభలో మాట్లాడలేదు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డితో కానీ, ఇదే రాజశేఖర రెడ్డితో కానీ మాట్లాడలేదు. మాట్లాడింది ఏంటంటే దేవరాంజల భూమిని కన్వర్ట్ చేయాలి అని నా భూములు అని చెప్పి మాట్లాడింది. కానీ ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఫ్లో లీడర్ను మిస్యూజ్ చేశారు తప్ప, కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తన మాట్లాడకున్నా, కేసీఆర్ గారు ఈరోజు ముదిరాజులకు ఆర్థికంగా ఎదిగే విధంగా చేపపిల్లలు వేసిన ఘనత, ముదిరాజులకు నీళ్లు అవైలబుల్ కావాలని చెప్పి మిషన్ కాకత్య మీద చెరువులు తవ్విన ఘనత ఈరోజు కేసీఆర్ గారు. మరి ఏ రోజున కేసీఆర్ గారికి చెప్పావా నువ్వు చేపపిల్లలు కావాలా మా ముదిరాజులకు అని? చెప్పలే. ఈరోజు పదవి ఇవ్వగానే నా ముదిరాజులు నా బీసీలు నాకు కావాలంటున్నావు, మరి పదవి ఉన్నప్పుడు ఇప్పుడు గుర్తు రాలేదే మేమందరం? ఏ రోజు కూడా పదవి ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలను మీరు దగ్గర చేయలేదు కదా? నీ పార్ట్నర్స్ ఎవరుడన్నా బడుగు బలహీన వర్గాలు లేరు కదా? మొన్ననే చెప్పావు నా పార్ట్నర్స్ గీలుగీళ్ళ అని. ఏ రోజన అక్కడ ముదిరాజు బిడ్డైనా కానీ బీసీ బిడ్డైనా కానీ నీ పార్ట్నర్ ఉన్నాడు యాచరి శిల్లల్లా దగ్గర రానిచ్చిన ఎవరన్నా? ఈ రోజు పదవి ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు బిడ్డలు రావాలి, బీసీలు రావాలి అని పిలుపునిస్తే ఎవరు రాలే? ఎవరు రాకపోతే ఏం చెప్పాడు? నేనే వద్దన్న కరోనా గురించి అని చెప్పాడు. మళ్ళీ తెల్లారి బండ్లేసుకుని పోవడం, ఇది ఇతన్ని ఉన్న నైజంగా భావించడం. ఈ రోజు కమలాపు 2003లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినావు, 2001లో టీఆర్ఎస్ స్థాపించారు. కమలాపూర్ నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో పామే దూరినవు. మీరు రాకముందు 2001లో అన్ని డెప్యూటీస్లో అన్ని ఎంపీలు గెలిచినాం, అది చూసి ఈరోజు పుట్టలో మీరు చేరారు. చేరి ఒక్కొక్క తెలంగాణ బిడ్డను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఇవి తెవడం చెప్తున్నాం. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడాలి అంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం మేమందరం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మేము ఊకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పుడే గారు చెప్పారు ఎంపీపీ గెలిచినామని, 2001లోనే కరీంనగర్ జిల్లా జడ్పించారు మేము కైవసం చేసుకున్నాం మేము, అప్పుడు నువ్వు రాలేదే పార్టీలో. ఇప్పుడు బీసీలు అని చెప్పావే, బీసీలను ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేశారు, పక్కకుండా బీసీని ఉడగొట్టే ప్రయత్నం చేశారు. 2018 ఎమ్మెల్యేగా ఉడగొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎవరు ఉండదు బీసీలలో, మంత్రిత్వ శాఖ వస్తే నాకే రావాలి అని ఎదిగే టోలను కూడా ఒత్తే ప్రయత్నం చేసిన ఈరోజు ఇంకేమన్నారు మన ప్రెస్ మీట్ లో? నా మీద పోటీ పెట్టిన వ్యక్తికి పార్టీయే సహకారం చేసింది, నన్ను ఊరగట్టే ప్రయత్నం చేసిందని చెప్పి మొత్తం తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం. మాకు ఇచ్చే బీఫామ్ పవిత్ర గ్రంథం, కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ అంటే పవిత్ర గ్రంథం, అది వ్యక్తులు దూరం, ఇతరులందర వ్యక్తి కాదు. ఆ బీఫామ్ గెలవాలని ప్రయత్నం చేస్తాం, కానీ మీరు టీఆర్ఎస్ పట్టించిన బీఫామ్ గెలిచే ప్రయత్నం ఓడగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఎవిడెన్స్ మొత్తం మీకు చెప్తాం. మీకు ఒకటి, కళ్యాణ్ లక్ష్మి వద్దంటావు, ఆసరా పెన్షన్ పరిగంటావు, అంటే ఈరోజు ముదిరాజు బిడ్డలకి చేపలు కూడా మీరు పరిగణి మాట్లాడుతున్నట్ట, కించపరిచిందని మాట్లాడుతున్నావా? ఇదేనా మీ సంస్కారం? ఈరోజు బీసీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈరోజు హుజూరాబాద్ లో
ఏబీసీని ఎరిగే ప్రయత్నం చేయలే. హుజూరాబాద్ లో ఉన్న తెలంగాణ వాళ్ళందరినీ కుక్కలు పంపించే ప్రయత్నం చేశారు. ఈరోజు తనే చెప్పాడు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో హాస్టల్లో నేను చదువుకున్నాను, మా నాన్న ఇచ్చిన ఆస్తి ఒక ఎకరము రెండు ఎకరాలని. ఈరోజు ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు, మా అందరు కూడా అంతకన్నా ఎక్కువ భూములు ఉండే. కానీ ఇంత షార్ట్ పీరియడ్లలో వేలాది కోట్ల రూపాయలు మరి రిలయన్స్ అంబాన్స్ కూడా అంబాన్స్ పరిస్థితి లేదు. ఇంత షార్ట్ పీరియడ్లలో మెడికల్ కాలేజీలు, వేల ఎకరాల భూములు మరి ఎక్కడ సంపాదించినావు? ఎంత కష్టపడితే సంపాదించినావు? ఇంత ఇంత లోపల ఈరోజు పార్టీని అన్నిచ్చింది కాబట్టి ప్రభుత్వం ఉన్నవాటి నువ్వు సంపాదించుకున్న పరిస్థితి నువ్వు ఈరోజు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నీకు సాయం చేసుకుంటూ ఎంతో నిన్ను తమ్ముళ్ళగా చూసుకొని ఈరోజు అంత లాభం చేస్తే ఈరోజు పాలు దాగి రొమ్మును గుద్దే పరిస్థితి తీసుకొచ్చి నువ్వు నీకు నువ్వు ఎక్కువ ఎంచుకున్నావు. ఎక్కువ ఎంచుకొని పెద్ద ఆలోచనతో ఈరోజు పార్టీలలో కూడా విభజన తీసుకునే ప్రయత్నం చేశావు. ముఖ్యంగా ఒకసారి చూడండి, ఎప్పుడన్నా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎమ్మెల్సీలో గెలవంగానే ముఖమంతా మాడిపోడు, ఓడిపోతే మాత్రం నవ్వడం. పార్టీ ఒక పార్టీ కన్నతల్లి, పార్టీ గెలిస్తే సంతోషపడే వ్యక్తి కాదు, అందులో సంతోషం పడితే నవ్వు బాధపడే వ్యక్తి. అంటే మనసులో ఎప్పటి నుంచో కూడా ఒక విద్వేషం పెట్టుకున్నాడు పార్టీ మీద, ప్రభుత్వం మీద. అంటే చెప్పకనే ఆయన ఊహకు వేరే ఆలోచన ఉన్నది కాబట్టి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడితో టచ్లు ఉంటాయి, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో విభేదిస్తారు. అందుకే ఈరోజు అందరం సపోర్ట్ చేస్తున్నారంటే ఎప్పుడూ అటు సపోర్ట్ చేస్తూ ఉంటావు కాబట్టి పార్టీ కన్న తల్లి, పార్టీ ఏం తీసుకున్నాడో దాని స్టాండ్ ఉండే పరిస్థితి ఉండదు. ఈరోజు తెలంగాణ జోతులు చేతులు కాపుతాయి ఈరోజు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, ఈరోజు మా పార్టీ హుజూరాబాద్ లో చాలా స్ట్రాంగ్ ఉన్నది, గతంలో స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి అక్కడికి పోయి నేను గెలిపించిండ్రు. ఆరు సార్లు గెలిచిన నేను అంటే నువ్వు కాదు గెలిచింది, కేసీఆర్ బొమ్మ నేను గెలిపించింది, కేసీఆర్ బొమ్మ మీద నువ్వు గెలిచావు, టీఆర్ఎస్ పార్టీ జెండా మీద నువ్వు గెలిచావు, కేసీఆర్ గారి నీళ్లు కరెంటు చూసి నీకు ఓటేశారు. వాడు ఈటలందరూ కాదు, ఎవరిని పెట్టినా కేసీఆర్ బొమ్మ గెలుస్తాం. ఇప్పుడు జానగిరి లాంటి పెద్ద పెద్ద నాయకులు మొన్న ఓడిపోయారంటేనే ఇప్పుడు అవతల కేసీఆర్ బొమ్మ ఉండేదంటే గెలిచినాం. ఈరోజు ఎమ్మెల్సీలు గెలిచాయి, ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు గెలిచాయి, అన్ని గెలిచినట్టే జస్ట్ బికాజ్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బొమ్మ. ఆరు సార్లు గెలిచినా మా హుజూరాబాద్ గెలిచినా అంటే గెలుపు నీది కాదు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెలుపు అని కూడా మీరు బాధపెట్టుకోండి. కమలాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు అప్పుడు హుజూరాబాద్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్ లక్ష్మీమంత్రవాసు లీడ్ చేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే కమలాపూర్ విడిపోయి హుజూరాబాద్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాట మీద కెప్టెన్ సాబ్ ఉస్మాబాద్ పంపించేసి హుజూరాబాద్ తనకి ఇచ్చాడు. మేమందరం గౌరవిస్తాం కెప్టెన్ సాబ్ కు పార్టీ. కానీ ఎప్పుడైతే వారు భార్య ఎంపిపోయిందో అవిశ్వాసం పెట్టించారు వారి మీద, కెప్టెన్ సాబ్ భార్య మీద. ఈరోజు 2014లో మన హుజూరాబాద్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం కేసీఆర్ బొమ్మ మీద టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది హుజూరాబాద్ లో అన్ని కౌన్సిలర్లు. టీఆర్ఎస్ పార్టీలు ఫెయిలే, వేరే కాంగ్రెస్ పార్టీకి వచ్చి చైర్మన్ చేసే పరిస్థితికి వచ్చింది ఆ రోజు హుజూరాబాద్ లో. ఇది ఇది సాక్ష్యాలు, దీస్ ఆర్ ఎవిడెన్స్. జమ్మికుంటా, హుజూరాబాద్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కవేసి చేసుకుంది. మరి ప్రమాణస్వీకారం చేయాలి కదా అయ్యా ఈటలందరు గారు, మన మున్సిపల్ శాఖ మారుతున్నారు కదా, కేటీఆర్ కూడా కలుద్దాం అని ఆ మున్సిపల్ చైర్మన్ లు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ కానీ హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ కానీ అయ్యా మనం కేటీఆర్ పిలుచుకుందాం, కేటీఆర్ కలిసేద్దామంటే గెలిచిన వాళ్ళు ఇద్దరు కేటీఆర్ పేరుపై ఇద్దరు అవిశ్వాసంతో తీసిపారేసారు జమ్మికుంట హుజూరాబాద్ మున్సిపాలిటీ. ఇది సాక్ష్యాలు, నేను లేనా కేటీఆర్ ఎందుకు రమ్మంటావని అంటే అంత విషయం చెప్పే ప్రయత్నం చేసే హుజూరాబాద్ జమ్మికుంట వాళ్ళందరినీ కూడా అవిశ్వాసం తీసేశారు. కెప్టెన్ సాబ్ వాళ్ళ వైఫ్ నుండి అవిశ్వాసం పెట్టించారు ఎంపీగా. ఇవన్నీ కూడా సాక్ష్యాలు, ఇవన్నీ కూడా ఎందుకు అడపెట్టుకున్నాము?